నమస్తే సార్. సార్, నిద్రలేమి సమస్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. చాలా చిన్నపిల్లల నుంచి నిద్ర పట్టట్లేదు నాకు అనేసి, నైట్ అంతా మేల్కోవడం, పొద్దున అయ్యేసరికి యాక్టివ్గా ఉండలేకపోవడం, దాంతో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలిసినా కూడా ఆ సమస్యను అధిగమించలేకపోతున్నారు. ఏంటి సార్ నిద్రలేమికి ప్రధాన కారణాలు? ప్రధాన కారణాలు అని చూసినట్లయితే మొబైల్ ఫోన్స్, టీవీస్, ఇవి ప్రధాన కారణం అని చెప్పచ్చు. పని ఉన్నవాళ్ళు, సపోజ్ వర్క్ ఉన్నవాళ్ళు నైట్ వర్క్ చేస్తూ కూర్చున్నారు అంటే ఒక అర్థం ఉంది, కానీ ఇక్కడ అలా లేదు. ఏ వర్క్ లేకపోయినప్పటికీ, ఏ పని లేకపోయినప్పటికీ టీవీ చూస్తూ 11 గంటల వరకు కూర్చోవడం, లేదా మొబైల్ చూస్తూ టీవీ ఆఫ్ చేసి మొబైల్లో యూట్యూబ్ ఛానల్స్, రకరకాల ఛానల్ చూస్తూ అర్ధరాత్రి వరకు కూర్చోవడం, పిల్లలైతే గేమ్స్ ఆడడం. పిల్లలకు ఫోన్స్ ఇవ్వకూడదు కానీ ఇస్తున్నారు, దానివల్ల చాలా ప్రమాదం. నిద్రలేమి సమస్యలే కాక అనేక అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఏంటంటే ఐసైట్, కంటి చూపు తగ్గిపోతుంది, అలాగే మెమరీ పవర్, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, వినికిడి శక్తి కోల్పోతారు. ఇన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రెండు కనుక దూరం పెట్టినట్టయితే నిద్ర దానంతటదే వస్తుంది. అర్ధరాత్రి అపరాత్రి వరకు భోజనం చేయకపోవడం, 9-10 గంటలకు భోజనం చేయడం, 11-12 గంటలకి 12 తర్వాత పడుకోవడం, ఉదయం లేట్గా లేవడం, చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలి కనుక లేవడం, పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళాలి కనుక లేవడం, అలా కానట్లయితే 11-12 గంటల వరకు పడుకొని ఉంటారు. ఇన్ కేస్ ఎనీ హాలిడేస్, 12 o'clock దాటితే కానీ వాళ్ళు లేవరు పిల్లలు. సో అదంతా కూడా ప్రమాదం కూడా. అంటే నిద్ర సమయం ఉంటుంది, భోజన సమయం ఎలాగుంటుంది, నిద్ర సమయం ఉంటుంది. భోజన సమయం రాత్రి 9, hardly 10 o'clock లోపు భోజనం భుజించాలి, రాత్రి డిన్నర్. అలాగే పడుకోవడం కూడా సాయంత్రం 10 గంటలకి నిద్రకుపోవాలి, అలాగే ఉదయం 5-6 గంటల లోపు నిద్ర లేవాలి తప్పనిసరిగా. అలా నిద్ర లేవనట్లయితే ఒక రకమైన విషవాయువులు, కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో ఉత్పన్నమై రకరకాల జబ్బులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర సమయానుకూలంగా నిద్రపోవాలి, అలాగే సమయానుకూలంగా భోజనం చేయాలి. అది ప్రధాన సమస్య, ప్రధాన కారణాలు అని చెప్పచ్చు. అండ్ సార్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటే నిద్ర పట్టకపోవడం? ఎస్, హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ. ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యాపెన్ ఆన్ ఓల్డ్ ఏజెస్, 50, 60+, 70+ దగ్గర ఉంటుంది. సహజంగానే వయసు రీత్యా ఎలాంటి డిసీజెస్ కానీ, ఎలాంటి అవలక్షణాలు కానీ ఉండవు. ఒక ఏజ్, సర్టెన్ ఏజ్, 60+, 70+లో ఏంటంటే మధ్యరాత్రి మేల్కవుతుంది, వాస్తవానికి 12, 1 మేల్కవుతుంది, మళ్ళీ పడుకుంటే పట్టేస్తుంది నిద్ర. కొంతమందికి 3 గంటలకు 4 గంటలకు మేల్కవుతుంది, ఇంకా నిద్ర పట్టదు, సరిపోతుంది వాళ్ళకి అక్కడ ఆ నిద్ర సరిపోతుంది. మనం అనుకుంటాం 4 గంటలకు వెళ్ళేస్తాం నిద్ర సరిపోదేమో అని అనుకుంటారు. పెద్దవాళ్ళకి ఏంటంటే శారీరకంగా అలసిపోయి ఉంటారు, తర్వాత వాళ్ళకి లాస్ ఆఫ్ గొనాడోటోపిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంటుంది. సో ఇలా దానివల్ల ఏంటి, నిద్ర తగ్గిపోతుంటుంది. కాబట్టి జనాలు ఏంటి అంటే ఓల్డ్ ఏజెస్లో కొంతవరకు సబబ్గానే ఉంటుంది, అలా కాక అసలే నిద్రపోని వాళ్ళు. ఎలా అంటే పడుకుంటే ఇక రాత్రంతా మేలకతోనే ఉండడం, ఏ అర్ధరాత్రి 12 o'clock నిద్రపట్టి 4, 3, 5 మేలకైనా సమస్య ఉండదు. ఓల్డ్ ఏజ్లో అది సంభవమే, కానీ అలా కాక అసలే నిద్రించిన వాళ్ళు ఉంటారు, తెల్లవారులు అలాగే మేల్కొని ఉంటారు. అలాంటి వాళ్ళది సమస్య, అదొకటి పరిగణలోకి తీసుకోవాలి. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళంతట వాళ్ళు చేతులారా చేసుకుంది. అలాగే ఏజ్ ఫ్యాక్టర్, వయసు రీత్యా తగ్గే నిద్ర, నిద్ర తగ్గుద్ది వయసు రీత్యా, అది సమస్య కాదు. 2-3 hours తగ్గిపోతుంది నిద్ర. సార్, నిద్రపోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి కూడా చెప్పారు. ఏంటి, వినికిడి లోపం కావచ్చు, సైట్ రావడం లేదు అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేసి. అండ్ ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈ నిద్రలేమి సమస్య వల్ల అజీర్తి వ్యాధి వస్తుంది, అల్సర్స్, ఎసిడిటీస్ వస్తాయి. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది కనుక సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్లో కొన్ని రకాల అవాంతరాలు ఎదురవుతాయి. తర్వాత అసంబద్ధంగా బరువు పెరిగిపోవడం, కొన్ని సందర్భాల్లో గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇవన్నీ కొన్ని రకాల పారామీటర్స్ ఉన్నాయి. ఇది మనం తీసుకునే ఆహారం సరిగా జీర్ణమవ్వదు కనుక శరీరానికి వంటపట్టదు, కాబట్టి అల్సర్స్, యాసిడిటీస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే సార్ ఏంటి సార్ దీనికి పరిష్కారం ఏంటి? ఇంట్లో మనం చేసుకునే చిట్కా ఏమైనా ఉందా నిద్రలేమి సమస్యకు? ఉంది. ఏంటంటే మామూలుగా పాలు, గోరువెచ్చటి పాలు తీసేసుకొని ఒక అర స్పూన్ వరకు పసుపు వేసి మరిగించాలి. ఒక 5 నిమిషాల వరకు జస్ట్ టీ లాగా మరిగించేసి టేస్ట్కి సరిపడా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుని రాత్రి పడుకునే ముందు తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది. అది కాకుండా టిప్స్ అన్నమాట ఏంటంటే, ఈ టీవీలు మొబైల్స్ కాకుండా మొబైల్ తల పక్కకు పెట్టుకుని పడుకుంటుంటారు, అలా పడుకోకూడదు. అది బెడ్ పైన ఎక్కడా ఫోన్ ఉండకూడదు, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ వస్తే ఎలా అనేది కాదు, ఫోన్ బయట ఎక్కడో ఉండాలి, బెడ్రూమ్లో అసలే ఉండకూడదు. అది బయట ఎక్కడ పెట్టేస్తే ప్రాబ్లం లేదు, దాని యొక్క వైబ్రేషన్ చాలా దూరం వస్తుంటుంది, అందువల్ల నిద్ర రాదు. కాబట్టి ఫోన్స్ ఎక్కడ బెడ్ పైన ఉండకాడో బెడ్రూమ్లో ఉండకూడదు, బయట ఎక్కడో పెట్టేసేయాలి. తర్వాత టిప్స్ అన్నమాట, చిన్న చిన్న టిప్స్. పడుకునే ముందు డిమ్ లైట్లు, అంటే జస్ట్ చదివి చదివినట్టు బుక్ పట్టుకొని 2 లైన్లు చదివే లోపు నిద్ర వస్తుంది. డిమ్ లైట్లు జస్ట్ చదివే అలవాటు ఉండి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదో లైట్గా చదువుతూ వెళ్తే నిద్రపోతుంది. అలాగే సింపుల్గా మైల్డ్ టోన్తో ఏదైనా మ్యూజిక్ ఉంటే విన్నట్టయితే నిద్రపోతాం. అలా కాక మనం మ్యూజిక్ ఎక్కువ పెట్టుకొని చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని వింటాం, అది చెప్తే అందుకని అది అక్కర్లేదు. పేపర్ చదివితే నిద్ర వస్తుంది. రీడింగ్ బుక్ ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉన్న వాక్యం 2-3 లైన్ చదివేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది, అంతే. డిమ్ లైట్లో, డిమ్ లైట్లో ఏం కనబడదు, కళ్ళు బరువెత్తే నిద్ర వస్తుంది. అది అట్లా ఉంటుంది. తర్వాత ఇంకో ప్రధాన కారణం, తలకి ఈ మధ్య కాలంలో ఎవరు తలనూనె వాడట్లేదు. అది ప్రధాన కారణం. కనుక తలనూనె వాడుతూ ఉండాలి తప్పనిసరిగా. అవైలబిలిటీ ఉన్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడచ్చు, లేదా ఇప్పుడు ఆయుర్వేదిలో చాలా రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, అలాగే లైక్ కౌశిక్ హెయిర్ ఆయిల్ ఇలాంటివి ఉన్నాయి. తీసుకుని రోజు ఎవ్రీడే పెడుతూ ఉన్నట్లయితే నిద్ర తప్పకుండా వస్తుంది. నిద్ర లేని వల్ల కళ్ళు తిరగడం, తల తిరగడం, తలపోటు ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి చెప్పడం అది. అలా తలనూనె అది పెడుతూ ఉంటే నిద్ర బాగా వస్తుంది, తలనొప్పి తగ్గుతుంది, కళ్ళ మంటలు ఇవన్నీ తగ్గిపోతుంటాయి, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. యాక్టివ్నెస్ ఏదైతే ఉందో మనసు, మన శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. అలా లేనట్టయితే నిద్ర తగ్గితే బరువుగా, సోమరిగా, లేజీగా కనపడే అవకాశం ఉంటుంది. ఏ పని చేయలేకపోతుంది, ముఖ్యంగా ఏ పని మీద ఏకాగ్రత తప్పిపోతుంది. ఇవన్నీ చేసినా కూడా చాలా మంది మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయినా కూడా కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోదాం అలా ఉంటుంది. సో వాళ్ళకి ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ దానికన్నా ముందు ఇంకా మంచి టిప్ ఉంది. చాలా మందికి టీ అంటే చాలా మందికి ఇష్టపడుతుంటారు. టీ ప్రియులు చాలా మంది ఉన్నారు. ఛాయ ద్వారా నిద్ర తెప్పించవచ్చు. మామూలుగా టీ తీసుకుని ఒక కప్పుకి 2 ఇలాచీ పౌడర్, 2 యాలకులు మినిమం, 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ నలగొట్టేసి వేసేసేయాలి. బాగా మరిగించేసి 1 కప్ టీ తాగినట్లయితే బ్రహ్మాండం అనే నిద్ర వస్తుంది. ఇలాచీ మాత్రమే వేయాలి. ఓకే. సో మామూలుగా టీ తాగితే నిద్ర పోతుంది, బట్ ఇలాచీ మందులాగా పనిచేస్తుంది కనుక నిద్ర వస్తుంది. అది కాదు. తర్వాత ఇంకా పోతే ఆయుర్వేదిలో చాలా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పిన టిప్స్ వల్ల నిద్ర రాకున్నా, లేకపోతే ఇందాక చెప్పిన సలహాలు సజెషన్స్ పాటించినా రాకున్నా, పాటించలేని వాళ్ళకి కూడా దివ్యమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. దట్ ఈజ్ మేధోరేడ్ అని చెప్పేసి క్యాప్సుల్స్ ఉంటాయి. ఇవి డైలీ రాత్రి పడుకునే ముందు 1-2 క్యాప్సుల్స్ వరకు భోజనానంతరం వేసుకుని పడుకున్నట్లయితే చాలా మంచి నిద్ర వస్తుంది. దీంతో నిద్రలేమికే కాకుండా ఒక రకమైన మెమరీ లాస్ కానీ, ఏకాగ్రత లోపించడం కానీ, తలనొప్పి, తలపోటు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది నిద్రతో పాటు. సో నిద్రలేమి సమస్యల వల్ల కలిగే దుష్ఫలితాలు ఏంటి, అండ్ దానికి మనం ఇంట్లో చేసుకునే చిట్కాలు, సలహాలు, అండ్ అలాగే దానికి మెడిసిన్ కూడా ఆయుర్వేదంలో చాలా వివరాలు తెలియజేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.